జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్ బృహద్వాసిష్ట అచల సిద్ధాంతం శ్రీ శివరామ దీక్షితీయ గ్రంథం నుండి భ్రాంతిరహిత ప్రకరణంలో మనం నాలుగవ కళ కొనసాగిస్తూ ఉన్నాం. సర్వాత్మన సన్యాసిని నమ్మరాదు. ఆత్మసన్యాసి వేరే, సర్వాత్మన సన్యాసి వేరే. సర్వము కూడా ఆత్మమయమైనటువంటి సన్యాసిని నమ్మరాదు. శరీరమునలా నమ్మరాదు, సన్యాసిని మరీ నమ్మరాదు. సన్యాసి అనబడేటువంటి మూలమునేను గుర్తెరిగే శరీరం అనబడేటువంటి దానిని ఏనాడు కూడా నమ్మరాదు. తమరు చెడి మందిని చెరిచేవాళ్ళు. వారు చెడినది గాక మిగిలినటువంటి మనుజ సంఘాన్ని అంతా కూడా చెడుస్తారు. చీచి, సన్యాసులను స్మరించరాదు. అసలు వారి స్మరణే సరైనది కాదు. జగత్తుకు కారణం ఉన్నదన్న వారి పాపం రెండో వానికి లేదు. జగత్తుకు కారణం ఉన్నది, సృష్టి స్థితి లయములు అనబడేటువంటి వాటికి కర్త ఉన్నారు. అంతకన్నా పాపం లేదు ఆ మాట కన్నా, ఆ వాక్యం కన్నా. రెండో వానికి లేదు. ఇంత అన్యాయం కలకు మూలం ఉన్నదని ఎటువంటి వాడన్నా అని తమకు తామే వచ్చినారు. మనను ఎరుగుదురు, మనము వారిని ఎరుగుదము. వారు రాకున్నా మనం ఏమీ లేదు, వారు ఏమీ లేదు. ఎంత అన్యాయం ఇది! ఏమిటి అన్యాయం ఇక్కడ? కలకు మూలం ఉన్నదని అనటమే అన్యాయం. ఎలాంటి వారైనా సరే తమంతట తాముగా వచ్చారు. దీనికి ఏ కారణమూ లేదు. వచ్చి మనల్ని ఎరుగుతున్నారు, మనం వారిని ఎరుగుతూ ఉన్నాం. వారు రాకున్నా మనం లేదు, మనం లేకున్నా వారు లేదు. కల రాకమునుపు ఎలాగ ఉన్నదో అలాగే సర్వకాలం వచ్చేటందుకు మూలం ఏమీ లేదు కదా శిష్య. కల రాక మునుపు ఏమున్నది? ఏమీ లేదు. అయితే కలలోనే వచ్చాయి, దానికి మూలం ఉన్నదా? ఏమీ లేదు కదా. అప్పుడు శిష్యుడు, ఏమీ లేదు గురుదేవా, ఏమీ లేదయ్యా. గురువుగారు, ఉన్నప్పుడు పాలించేటందుకు ఎవరు ఉన్నారు? సరే, కల వచ్చినది. ఆ కల ఉండేటప్పుడు దానిని పాలించేటువంటి పోషణకర్త ఎవరున్నారు? శిష్యుడు, ఎవ్వరూ లేరు. ఎవరూ లేరు గురుదేవా. తర్వాత గురువుగారు అంటున్నారు, ఇటువంటి శరీరానకు పరబ్రహ్మం కారణమంటే ఎవరు నమ్మేరు? ఇలాంటి శరీరానికి, కలదోచిన శరీరానికి పరబ్రహ్మము అనబడేటువంటిది కారణమంటే ఎవరు నమ్ముతారు? నమ్మి చెడిపోయే మాత్రమే. ఒకవేళ నమ్మితే అది చెడు త్రోవ అవుతుంది. ఈ గుర్తెరిగే శరీరం వికారాలు లేనిది అంటే ఎవరు నమ్మేరు? ఈ గుర్తెరిగే శరీరాన్ని వికారరహితమైనటువంటిది అని అంటే ఎవరైనా నమ్మతారా, నమ్మగలరా? నమ్మరు. ఈ గుర్తెరిగే శరీరం ఉన్నాదని అంటే ఎలాగు? ఈ గుర్తెరిగే శరీరం శాశ్వతమని అంటే అది ఎలా? మొదలు ఏమీ లేదు, కొన ఏమీ లేదు, ఉన్నప్పుడు ఏమైనా ఆశ ఉన్నాదేమో అంటే చూస్తూ ఉండగానే ఏమీ లేదు. దీనికి మొదలు లేదు, తుదా లేదు. సరే, మధ్యలో ఉన్నది అని అందామంటే చూస్తూ ఉండగానే లేకుండా పోతుంది. ఇది ఎలా దృఢం చేయాలి? మాటలు చెయ్యటం, తినటం బట్టిని, మాటలు ఎలా అంటే ఈ చేయటం తినటం బట్టి నిబద్ధ ఏమో అనిపిస్తుంది. ఇది ఉన్నట్లుగా ఊగులాడుతూ ఉంటుంది. అది చేసేటువంటి విధానం, అది మాట్లాడేటువంటి తీరు, అది భోంచేసేటువంటి విధానం, దాని యొక్క మనుగడ దాన్ని చూసి ఇది నిజమేమో అని భ్రమింపజేస్తుంది. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరాన్ని ఏమి ఆధారము చూసి నమ్మ? దీనికి ఏం ఆధారం ఉన్నదని మూలం లేని గుర్తెరిగే శరీరం ఇది కలలాంటిదే కానీ దీనికి ఏ ఆధారం ఉన్నదని దీనిని నమ్మాలి. అందుకే ఈ మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం చేసిన వ్యవహారాలకు మర్యాద లేదు. ఇది చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా జ్ఞాన సంబంధమైన వ్యవహారాలే అవి, కాబట్టి వాటికి మర్యాద లేదు. ఏ కాలమందునా లేదు. పెద్ద పులిని చూసి పశువులు వణికినట్టు బలవంతమైన శరీరాన్ని చూసి బలవంతము లేని శరీరాలు వణుకుతావి. ఇంతేకాని కేవలం న్యాయం లేదు.
కేవలం అన్యాయము లేదు. ఎలా అంటే ఎవరైనా పెద్దలు అనిపించుకున్నవారు ఆ మూలవలేని గుర్తిరిగే శరీరం అనే భ్రాంతిలో ఉన్నవారు వారిని చూసి వారిలాంటి వారైతే వణుకుతారు. మూఢత్వంతో ఉండేవారైతే వారు చెప్పేటువంటి బోధలకు వణుకుతారు. బలవంతమైన శరీరాన్ని చూసి బలవంతము లేని శరీరాలు వణుకుతాయి. ఇంతేగాని కేవలం న్యాయం లేదు, అక్కడ కేవలం అన్యాయము లేదు. చెక్కి కొద్దీ వ్యాపారం అడవిలో అడవిలో పెద్ద పులివలే ఎంతవారికి మూలం ఉన్నదని భ్రాంతి కద్దు. ఇది ఎలా అంటే దీని వ్యవహారం జరిగిన కొద్దీ వ్యాపారం ఇది. అయితే అడవిలో పెద్ద పులివలే ఎంత వారికి మూలం ఉన్నదని భ్రాంతి కద్దు. ఎంతటి గొప్పవారైనా ఈ మూలము లేని గుర్తిరిగే శరీరానికి ఒక కర్త ఉన్నారు అనబడేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం ఒకటి ఉన్నది అనే భ్రాంతి ఉన్నది. ఈ శరీరానికి మూలం ఫలానిది అని ఎవ్వరూ గెలవలేరు. అయితే ఈ శరీరానికి మూలం ఫలానిది అని ఎవరైనా వారి సిద్ధాంతం ద్వారా దృఢం చేయగలిగారా, గెలవగలిగారా? అబద్ధాలు నమ్మికకు రావు. ఈ అబద్ధాలు అనబడేటువంటివి నమ్మేందుకు వీలు కానటువంటివి. అందుకే మొట్టమొదలు బట్టబయలు ఉన్నదా లేదా అని అడగవలే. గురుదరి చేరినప్పుడు అడగవలసినది ఏమిటి? ఉన్న పరిపూర్ణము ఉండ చూపేటువంటి గురువుగారైతేనే దీనికి సమాధాన పరచగలరు. అందుకే బట్టబయలు ఉన్నదా లేదా అని అడగవలే. గట్టిగా ఉన్నది అనినా అప్పుడే భ్రాంతి లేని వాడవుతాడు. ఆ తెలియజేసేటువంటి గురు సార్వభౌముడు ఉన్నది బట్ట బయలు మాత్రమే అని అన్న వెంటనే భ్రాంతి లేని వాడవుతాడు అవుతాడు. కానీ ఈ శరీరానికి మూలం ఏమైనా ఉన్నదా లేదా అని అడిగి శీఘ్రంగా తెలుసుకోవాలే. అలా అయితే పరిపూర్ణుడు అవుతాడు ద్వాదశాక్షరి సంజ్ఞ ద్వారా. అయితే ఈ శరీరమునకు మూలము ఏమైనా ఉన్నదా లేదా అని అడిగి దానిని అతిశీఘ్రంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మూలం ఉన్నది అనినా కల్త సాంప్రదాయకం అని గ్రహించేది. ఈ శరీరానికి మూలం ఉన్నదని ఆ బోధించేటువంటి గురువుగారు చెప్పినట్లయితే అది సరైనటువంటి సాంప్రదాయము కాదది. అది ఉన్నది ఉన్నట్లుగా తెలియజేసేటువంటి సాంప్రదాయం కాదది. అది కలతలతో కూడినటువంటి సాంప్రదాయమని తెలుసుకోవాలి. తెలుసుకుంటే మూలం ఉన్నది అనినా కలత సాంప్రదాయకమని గ్రహించేది. అలా గ్రహించాలి. ఇది ఎంత అంటే లేదు అన్నారనుకో, మూలం లేదు అంటే దృష్టాంతపూర్వకంగా సమాధానం చెప్పండి అనేది. అలా గురువుగారు అనిన వెంటనే ఏం చేయాలి? స్వామి దానికి దృష్టాంతం దయచేయండి అని అడగాలి. నేర్పరి అయినటువంటి శిష్యుడు అయితే శిష్య జాగరూకతతో విను నాయన, జై గురుదేవా, దృష్టాంతపూర్వకంగా సమాధానం చెప్పండి అనేది. అంటే ఇది ఎంత, కలకు మూలం ఏమీ లేదు, కలలో వచ్చి ఎంత ప్రతాపం చూపినా నిబద్ధి అని నమ్మరాదు. ఏం చేస్తారు అక్కడ గురువుగారు? దృష్టాంతం ఏమిటి? స్వప్న దృష్టాంతమే దీనికి. కలకు మూలం ఏమీ లేదు అనేటువంటిదే ఇక్కడ దృష్టాంతం. కలలో వచ్చి ఎంత ప్రతాపం చూపినా నిబద్ధి అని నమ్మరాదు. కలలో అది ఎంత ప్రతాపం చూపినా అది నిజమని నమ్మరాదు, నమ్మకూడదు. అది నమ్మలేనటువంటిది. అది వెంటనే మేలుకుంటే వారికి మనము ఏమీ లేదు, మనకు వారు ఏమీ లేదు. వెంటనే మేలుకున్నట్లయితే కళలో ముచ్చట్లాడినటువంటి వారికి ఏమన్నా ఉన్నదా? సరే, వారికి మనతో ఏమైనా ఉన్నదా? ఇరువురికి లేదు. తనకు తానే స్వత సిద్ధమై ఉన్న బట్టబయలు ఏమీ లేదు, ఎలాగో ఉన్నది, అలాగే ఉన్నది. తనకు తానే స్వత సిద్ధమైనటువంటి పరిపూర్ణం ఎప్పుడూ ఏకప్రకారముగా ఉన్నది. అది ఎలా ఉన్నది, ఎలా ఉన్నదో అలానే ఉన్నది. అది దానికి రాకడా పోకడా లేదు, ఉనికి లేదు. ఉనికి కాని ఉనికి అది, అది నిజ గురువు యొక్క సౌజ్ఞ యొక్క ఉనికి అది.
దానికి రాకడా పోకడా లేదది. ఏమీ కానిది పరిపూర్ణం, ఏమీ లేకపోవటం లేదు. దానికి ఏమీ లేకపోవటం అనబడేటువంటిది లేదు. సర్వకాలం ఒక్క తీరే. ఇటువంటిది ఏమి సాధించినా ఏమీ లేదు. ఇటువంటి దానిని ఏమి సాధించుదామన్నా కానీ మూలము లేని గుడి తిరిగే శరీరం ఏమీ లేదు. ఈ ఉత్తబట్ట వైలు తప్ప ఏమీ లేదు. ఇదే గురువాక్యం, గురుబోధ. సర్వకాలం శరీరం లేనిదే ఉన్నది. ఉన్నది ఏది? శరీరం లేనటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఉన్నది, అదే గురువై ఉన్నది. తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది, ఎన్నటికీ చెలించదు. తనకు తానే స్వతసిద్ధమై ఉండబడేటువంటి ఆ పరిపూర్ణము అది ఏనాడు చెలించనిది, చలాచలములు కానిది. అది కారణ కారయితములు కానిది, కర్త లేనిది, ఏమీ కానిది అని మనకు నాలుగవ కలను చక్కగా శివరామ దీక్షిత గ్రంథం ద్వారా మనకు శివరామ దీక్షితుల వారు తెలియజేశారు. తరువాయి భాగాన్ని అద షోడశీ స్వప్నం ఐదవ కలను రేపు ముచ్చటించుకుందాం. జై గురుదేవా.